అదేమిటండి పొద్దున్నే వస్తారనుకున్నాను, ఇంత ఆలస్యమైంది రైలు బండి కానీ లేటా ఏమిటి? కాదు కాంతం, దారిలో గూడ్స్ బండి పట్టాలు తప్పిందని నిదానంగా లాక్కొచ్చాడు. అవును, చిన్న సంచి ఒకటే తెచ్చారు, కొంపదీసి పరుపు చుట్ట రైలు బండిలో వదిలేశారా ఏమిటి? వదిలేదు కాంతం, చేయి జారిపోయింది. అంటే? అంటే నేను కైకలూరు స్టేషన్లో దిగుతుండగా నాతో పాటు ప్రయాణిస్తున్న పెద్ద మనిషి ఒకతను కదులుతున్న రైల్లోకి ముందు కొంగి నా చేతిలో ఉన్న పరుపు చుట్ట లాక్కెళ్ళిపోయాడు. అదేం అన్యాయం అండి, అయినా మీరెలా ఊరుకున్నారు? వెంటనే తిరగబడి గబాలను లాగేసుకోవాల్సింది కదా. నాకు అన్యాయమని అనిపించింది కాంతం, వెంటనే గొంతు చించుకు అరిచాను. కానీ ఏం లాభం, ట్రైన్ అప్పటికే వేగం పుంజుకుని వెళ్ళిపోయేసరికి నా పరుపు చుట్టు చేయి జారిపోయింది కాంతం. అంతసేపు మీతో కూర్చున్నాయన మోసగాడని ముందుగా కొంచెమైనా గుర్తించలేకపోయారేమిటండి? నిక్షేపం లాంటి పరుపు చుట్ట 30 రూపాయల వస్తువు, అలా దాన్ని గాలికొదిలేసొచ్చిన మీ ప్రయోజకత్వాన్ని ఏమనమంటారండి? కాంతం, ఆయన చూస్తే అలా అనిపించలేదే, అయినా ఆయన మోసం చేశాడని ఎందుకు అనుకోవాలి? ఆ పరుపు చుట్ట తందని పొరపాటు పడి ఉండొచ్చు కదా. ఆహా, ఎంత విశాల హృదయం అండి మంది! చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్ప దేనికి పనిచేయదు ఆ ఉదార బుద్ధి. ఈ విషయం కనిపెట్టే అందరూ మనకి కుచ్చు టోపీలు పెడుతున్నారు. నువ్వెన్నైనా చెప్పు, నా గుండెకి మాత్రం ఎడంపక్కదు, నా గుండెకి మాత్రం నేను మోసగించ పడలేదనే అనిపిస్తోంది కాంతం. ఎక్కడో పొరపాటు జరిగిపోయింది అనిపిస్తోంది. అంచేత ఇవాళ రేపో మనదైన వస్తువు మనకు అంది తీరుతుంది చూడు. మరే, అంత అదృష్టం మనకుండుంటే ఆ వస్తువు అలా పోయిండేదే కాదు. ఏం చేస్తాం, అంతా మన తలరాత. అమ్మగారు, అమ్మడచ్చేస్తారుగాడా? ఆగండి ఆగండి, ఎవడి ఎవరో ఆడవాళ్ళు, కూర్చోండి మీరు. సరే సరే, అయితే నువ్వు వెళ్ళి చూడు. అంగా, ఆ బొమ్మ పేరేమిటి? అయ్యగారికి ఇవ్వమని ఈ పరుచుట్ట ఎవరో ఇచ్చారండి. నేననుకుంటానే, నువ్వు వెళ్ళు. అరే మందే, పరుచుట్ట నేను చెప్పానా, మనది మనకు రాసి పెట్టినప్పుడు మనకే వస్తుందని ఇప్పటికైనా నన్ను నమ్ము. అవునండి, అనవసరంగా శ్రీరామచంద్రు లాంటి వారిని మిమ్మల్ని అనుమానించానండి. అమ్మా, నాన్న అక్కకేదో పరికిణీ బట్ట తెచ్చాడే. ఏమండి ఇది? పరికిణీ బట్ట చీర అండి. అయ్యో, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదే, అసలు నా తల కింద పెట్టుకునేది చీర దుప్పట్ట కూడా నాకు తెలీదు. రామరామ, నాకేం తెలీదే, తెలీదంటే నమ్ము. మంగా, నువ్వు బయటికెళ్ళి ఆడుకుందాం. తమరు కూర్చోండి, మనం తేల్చుకోవాలి కదా. మంగా, నరసరారు, నరసరారు! ఏమిటి మళ్ళీ తగలడ్డావు? అయ్యో, మీరున్నారా? మీరు లేరనుకొని వచ్చానయ్యా. అంటే నేను లేననుకుని నా పేరు పిలిచి నా ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తావా? దౌర్భాగ్యుడా. అది ఎవరో మీ ఇంటి గురించి అడిగితే చెబుదామని వచ్చానయ్యా. అబద్ధాలు అడుగు, నిన్ను నువ్వు సామాన్యుడు కాదురా, నిన్ను తల కిందలో ఉరేసి నిన్ను. మా కాంతమ్మ తల్లి, కాంతమ్మ తల్లి, ఈసారి ఇంట్లో అడుగు పెట్టకుండానే. ఏమండి? ఓ, నరసింహారావు అంటే మీరేనండి? అదే మీ పక్కింటాయని చెప్పారండి, నన్ను గుర్తుపట్టారండి మీరు. అదేనండి, మనం గుడివాడలో కలిసి రైల్లో ప్రయాణం చేశాం. ఇప్పుడు గుర్తొచ్చింది. అదేనండి, అదే గుడివాడ రైల్లో వెళుతూ ఆ కైకలూరు స్టేషన్ దగ్గర మీ పరుపు చుట్ట నాకు ఇచ్చేశారు కదా. ఇప్పుడు పెట్టండి, మీరు లాక్కి వెళ్ళిపోయారు. అదేలేండి, ఏదోలేండి, మీకు పంపించాను, అందింది కదా. అరగంట క్రితం అందింది. ఏం లేదండి, ఆ పరుపు చుట్ట నాదనుకొని మా అమ్మాయి తన చీరా జాకెట్టు దాంట్లో జూర్చింది, అది ఇప్పిస్తే వెళ్ళిపోతానండి. తప్పకుండా. కాంతం, కాంతం, ఆ చీర పట్రా. ఇప్పుడైనా ఇలా ఇవ్వు. ధన్యవాదాలండి, బతికించారు. మరి ఉంటాం. మరి ఇంతకు మీ పేరేమన్నారు? వెంకట్రావండి. మంచిది, సమయానికి కాపాడా. సంతోషం, సంతోషం అండి. ఇప్పుడు అర్థమైందిగా, నవ్వద్దు, నమ్ము పద. నమస్కారం తల్లి. పోస్ట్ ఏమిటయ్యా అది? మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ఏమిటో చదువు. ఇది ఇంగ్లీష్లో ఉందమ్మా, నాకు రాదు. రంగచారి, అది కొంచెం చదివి పెట్టయ్యా. ప్లీజ్ రిమెంబర్ శేషు అని రాసిందమ్మా. ప్లీజా?
తెలుగులో ఏమన్నా ఉందా? లేదమ్మా. అంటే అర్థం ఏంటి? అంటే నన్ను మర్చిపోకమా ప్రీతమ్మ ఇట్లు శేషు అని రాసిందమ్మా. ఓ సరే, అది లైచి ఇక మీరు బయలుదేరండి. వస్తానమ్మా. నన్ను మర్చిపోకుమా ప్రియతమా. ఓహో, ఇప్పుడు ఉత్తరాల వరకు వచ్చిందన్నమాట. సరే చూద్దాం. ఏమండి, మీకేదో కార్డు వచ్చింది, చూసుకోండి. ఎక్కడి నుంచి? ఏమో నాకేం తెలుసు, అయినా పై పైన చూస్తే ఎవరో శేషమ్మట ప్రణయం ఒలకబోస్తూ గెలకడం కనిపించింది. ఏ బస్టాండ్ సరుకో ఏమో, మీరే గుర్తుపట్టాలి. బస్టాండ్ సరుకేమిటి, నేను గుర్తుపడ్డం ఏమిటి, అవతరం ఏది? మీ కచేరీ గదిలో పడేశాను, వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు తొందర ఏం లేదులే, తర్వాత చూసుకుంటాను. ఏం కొంపలు మునుగుతుందో, మొత్తానికి కొంపలు ముంచడానికి వచ్చింది ఉత్తరం. అమ్మయ్య, ఇదే ఇదే మొత్తానికి దొరికింది. ప్లీజ్ రిమెంబర్ శేషు. ఈ శేషు ఎవరు? అరే ఫ్రమ్ అడ్రస్ కూడా లేదే. ఇదే చిదంబరం రహస్యం. కాంతం, కాంతం నిన్నే. ఏం కావాలి? ఏవద్దు కానీ, నువ్వు చెప్పిన ఉత్తరం ఒక ఇదేనా? అదే కాబోలు. అసలు దీంట్లో ఏముందో నాకే బోధపడటం లేదు, నీకేమన్నా అర్థమైందా? తమరికొచ్చిన ఉత్తరం, దాంట్లో ఆవిడగారు ఏం రాశారో, ఆ పదాలకు భావం ఏమిటో నాకే తెలుస్తుంది, మీకే తెలియాలి. సర్లే కాంతం, అన్నట్టు మనవాళ్లలో ఎవరైనా ఈ శేషు అన్న పేరున్నాళ్ళు నీకు గుర్తొస్తున్నారా? నాకైతే ఎంత బాధకున్నా గుర్తు రావడం లేదు. చూడండి, నిజాయితీగా ఉన్నదిన్నట్టుగా చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి, లేదంటే జరిగేది జరుగుతుంది, మీరే చూస్తారు. ఏమిటి కాంతం, నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? నేనేమన్నా చెప్పాలన్నా, ఈ రాసిన మొక్కలు బోధపడాలన్నా ఆ శేషు ఎవరో తెలిసాడవలగా. ఇక మీరెన్ని నాటకాలన్నా నా దగ్గర చెల్లం. అక్కడికి నేనేదో దాస్తున్నట్టు, నాటకాలు ఆడుతున్నట్టు నా మీద అభాండాలేయడం నీకు తగునా బలమని? ఇంకా నాటకాలు ఆపండి. బయట ఎవరెవరితోనో వరుసలు పెట్టుకుని ఇంటికొచ్చి భార్యతో బాలామణి అని సరసాలడ్డానికి సిగ్గుండాలి. నన్నిలా మాటల బాకులతో హింసించడం తగునా? అసలు నీ ఊహల్లో ఇది రాసింది ఎవరనుకుంటున్నావు? నా గురించి ఏం ఊహించుకుంటున్నావు? ఏముంది, మీరెవతికో పరిచయం అయ్యి దానిమీద మీ ప్రేమ సాహిత్యాన్నంతా గుప్పించుంటారు. దానికది మురిసిపోయి తమరి సరస సల్లాపాల భజన కోసం మళ్లీ పరితపిస్తున్నట్టు అర్థమవుతుంది. కాంతం, ఈ రెండు ఇంగ్లీష్ ముక్కలకి అంత పెడర్థం రాదు, అందుకే కాస్త ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోమని నేను మొత్తుకునేది. ఆ రెండు ముక్కలు అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ పాఠాలు చదివేంత పాండిత్యం అక్కర్లేదనుకుంటాను. అయినా నా గురించి, అంటే నీ పతిదేవుడి గురించి అంత నీచంగా ఊహించుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు? పోనీ ఎవరన్నా ఉంటే అది అక్రమ సంబంధం ఎందుకు కావాలి? ఎవరన్నా స్నేహితురాలు నాకు ఉండుండొచ్చు కదా, వాళ్ళు మర్యాదపూర్వకంగా నాకు రాసి ఉండొచ్చు కదా, అలా ఊహించుకోవచ్చు కదా అంటాను. మీకు ఆడవాళ్ళకి స్నేహం అంటే ఒకటి, సంబంధం అంటే ఒకటినా? అయ్యో, నన్ను సరిగ్గా అర్థం చేసుకో, నన్ను నమ్మకాంతం. జరిగిందంతా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలనుకుంటున్నారు? నిన్ను నమ్మించడం నా తరం కాదు, నన్ను పుట్టించినోడు కూడా చేత కాదు. అసలు ఈ శేషు ఎవరో, ఈ పిండాకుడు ఉత్తరానికి భావం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం
అనురాగాల అయస్కాంతం అమృతం కురిసే ఏకాంతం చల్లని మమతల చంద్రకాంతం సూటి పోటుల సూర్యకాంతం తగ్గని పంతం తగిన స్వతంత్రం రసమయ మంత్రం సరసకు తంత్రం ఇంట్లో తిరిగే వసంతం ఓర్పునే పుల గుణింతం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 రత్సకు ఎక్కని రాధాంతం ఎదకే వినబడు సంగీతం తెగ ప్రేమించే పెనుభూతం నవరస భరితం నవ్వుల చరితం సతీ భారతం పతి భాగోతం పగలు సెగలు అనంతం రాత్రికి మాత్రం ప్రశాంతం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం కాంతం నన్ను అర్థం చేసుకో కాంతం మీరెన్ని వేషాలు వేసినా ఆ శేషు భాగోతమేంటో తేలే వరకు మిమ్మల్ని నమ్మేది లేదండి కాంతం 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 అబ్బా చూసావా గాంధీగారి శాంతి పోరాటం. ఈ శాంతి పోరాటం ద్వారా త్వరలో మన దేశానికి స్వతంత్రం వస్తుందేమో గాని అంత త్వరగా మా ఇంట్లో శాంతి మాత్రం రాదన్న ఖచ్చితంగా తెలిపోయిందిరా. నువ్వు అలా దిగులు పడకు, నువ్వు అలా చికాకు పడకు. మన పోస్ట్ మాస్టర్ చైల్డ్ గారు నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన ఇలాంటి ఆకాశరామన్ ఉత్తరాలు కూపి తీటలో సిద్ధాస్తుడని నా నమ్మకం. ఆకాశరామన్న కాదు, అవకాశ శూర్పణక ఉత్తరం. పోనీ అలాగే అనుకో, పద ఆయన కలుద్దాం. ఒరేయ్, నాకు ఇంకోలా అనిపిస్తుందిరా. ఇంకోలాగా ఏమిటో చెప్పు చెప్పు. ఏం లేదురా, అప్పుడప్పుడు కొంతమంది పుండాకోర వెధవలు వాళ్ల సర్దాలు తీసుకోవడం కోసం నాలాంటి అమాయక ప్రజల్ని ఆట పట్టించడానికి ఇలాంటి చైనుత్తరాలు రాస్తారని గతంలో విన్నాను. ఇది కూడా ఆ బాబత్ ఎందుకు కాకూడదు, ఎందుకు కాకూడదు అని. అవునవును, ఈ చరిత్ర నేను కూడా విన్నదే. అంచేత మనం చైల్డ్ గారి దగ్గర దీన్ని అట్టించి నరుక్కొద్దాం. పద ఏమైనా సరే ఇవాళ దీని సంగతి ఇటో అటో తేల్చి పారేస్తాను. ఈ రాత్రి లోపల ఏదైనా తేలిపోవాల్సిందే. దండాలను పెద్దవారు. ఒరే నరసింహం, ఇతను వరహాలని ఈ పేట కొత్తగా డ్యూటీ పడ్డ పోస్టు పంటుంది. నేనంటే మహా గౌరవంలే. అలాగా అలాగే కూపి ఏదో వీడి దగ్గర లాగేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ దానికోసం పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళడం ఎందుకు. అవునవును, అది పాయింటే. చూడు వరహాలు, నాలుగు రోజుల క్రితం మన లెక్కల మాస్టర్ ఇంట్లో ఈ ఉత్తరం వేసేవాటి గుర్తుందే? ఆయ్, దాన్ని అమ్మగారు అందుకుని చదివించుకున్నారండి. సరి సరి, నేను అడిగేది ఇది, అంటే ఇలాంటిదే మన పేటలో ఇంకెవరికైనా. ఆయ్, అంటే మన బొచ్చుపేటలోనండి మాస్టరు. అదే మన బొచ్చు. మన బొచ్చు ఏమిట్రా, బొచ్చు అదే బొచ్చు, బొచ్చుపేటలో. ఒరే అబ్బాయి, ఈ బందరి కొత్తలా ఉంది, దీని పేరు బొచ్చుపేటరా నాయన, గుర్తుంచుకో. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే. నువ్వు నీ చరిత్ర పాఠం ఆపి ముందు విషయాలు రారా. అదన్నమాట. అంచేత ఇంకెవరికన్నా ఇలాంటివి. ఈ మధ్య నేను డ్యూటీ ఎక్కినాక ఇలాంటివి చూడలేదండి. అయితే మాస్టారు, మీకు ఇలాంటిదే ఇంకో కార్డు వచ్చింది. అవును, మళ్ళీ అదే. చూడు చూడు. ఒరేయ్, దీన్ని చూస్తుంటే ఆకాశ సీతమ్మ అవకాశ శూర్పణకు రాసిందనిలే లేదు. దానిలా కాదు, అదే దాని రాత అదే చూడు. రెండోసారి గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. శేషు, ఈ శేషు ఎవరో నా తద్దినానికి వచ్చింది నా కర్మ కర్మ. ఏమాయ్, నువ్వు వెళ్ళి రావాయ్,
అవసరం అయితే మళ్ళీ కలుద్దాంలే. ఒరే, ఇదంతా చూస్తుంటే నాకే ఇంకో అనుమానం తగులుతోందిరా. ఏమిటో బోడేర్మానం? ఏం లేదు, నిన్న ఆట పట్టించడానికి నీ చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా. ఈ వయసులో నాకు అదొకటేనా తక్కువ? ఉన్న ఒక్కదాంతో వేగలేక చస్తుంటే మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడ భరించనురా బాబు. అబ్బా, అన్నిటికీ అలా ఇలా చిరాకు పడతావరా నరసింహం. ఇప్పుడు ఏ సమస్యనైనా స్టడీ చెయ్యాలంటే దాని హిస్టరీని లోతుగా క్షుణ్ణంగా. ఒరే ఒరే, నన్ను అర్థం చేసుకోరా బాబు. ఈ ప్రణయలేఖల భాగోతాన్ని దాని రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఇదొకటే మార్గం. అంటే? అంటే అసలు మొట్టమొదట ఈ ప్రణయలేఖల్ని ఎవరు ఎవరికి ఎప్పుడు ఎక్కడ రాశారో దాని హిస్టరీ తెలుసుకోవాలి. అదన్నమాట. ఈ కూపి ఏదంటే అనుకుంటాను కానీ నువ్వు వెళ్ళి చూసుకో. ఇలా రండి, ఇలా రండి, రండి, కూర్చోండి, రండి. ఏమైందని అలా నవ్వుతున్నావు? మళ్ళీ కొంప ఏమన్నా మునిగిందా? ఆ ఉత్తరం ఏమిటి? ఏమి లేదండి, ఎందుకు అలా భయపడతారు? మరి భయపడక, నీ అనుమానంతో ప్రతి నిమిషం నన్ను ఇంట్లో ఉండాలంటే కంపర ముట్టి చేస్తున్నావు. చాలు, ఊరుకోండి. అవునండి, ఇంతకీ ఈ వీరగంధం శేషాచార్యులు ఎవరండి? వీరగంధం ఆ పేరు ఇప్పుడు నేను వినలేదే. అవునండి, మీ నోటితో నేను వినలేదు ఆ పేరు. అంటే నేను లేనప్పుడు మళ్ళీ వాడేమైనా వచ్చి తగలేటాడేంటి నా కొంప ముంచడానికి? ఏమీ లేదు, ఆయన మీద మీరు కేసు పెట్టాలి. ఏం చేశాడు? ఏం చేశాడా, ఇంకేం చేయాలి? అరే, ఏం చేశాడో తెలియక నేనేం చెప్పను. మరిద్దరికి గొడవ పెట్టి వారం రోజులుగా మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆయన చేసిన గోలే ఇది చూడండి. మీకు రెండు సార్లు జ్ఞాపకం చేసినా ఏ జవాబు ఇవ్వకపోవడం మూలన మళ్ళీ మీ మర్ది వద్దే నయానో భయానో ఒత్తిడి చేసి వసూలు చేయక తప్పడం లేదు. మీరు హామీ ఇచ్చిన 5 రూపాయలు ఇంతవరకు మీ మర్ది చెల్లించకపోవడం మూలన ఇది తప్పడం లేదు. ఇట్లు శేషు బ్రాకెట్స్ వీరగంధం శేషాచారులు అంటే అంటే ఓ ఆ పెద్ద మనిషేనా? ఏ పెద్ద మనిషి అయినా ఇంత గోల్ చేసిన వాడిని పట్టుకుని మీరు ఎలా పెద్ద మనిషి అనగలుగుతున్నారండి? అది కాదే బాబు, ఇదంతా మీ తమ్ముడి నుంచి మనకు అంటుకున్న గోళ. గుర్తుందా, ఆ మధ్యన ఒక ఆయన మన ఇంటి మీదకి వచ్చి బాకీ తీర్చమని గొడవ చేశాడు. రోజుకి ఎంతో మంది వస్తుంటారు, ఎవరిని గుర్తు పెట్టుకుంటాం? అది కాదే, అదే ఓ పెద్ద పంగనామాలు పెట్టుకుని రాధని గుమ్మంలో నిలబెట్టి మరీ పంచాయతీ చేశాడు, గుర్తులేదు? ఏమ్మా, మీకు ఇదేమైనా బాగుందా? మాస్టార్ బంధువులు అని చెప్పి సరుకులు తెచ్చుకున్నారు, వారం రోజుల్లో ఇస్తానని చెప్పి 10 రోజులైంది మొఖం చూపెట్టలేదు, ఇలా మీ ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నారు, మర్యాదేనా మీకు? నిజమేనండి షావుకారు గారు. అవునవును, అప్పుడు వాళ్ళు మనతోటే ఉండేవారు కదండి, అది జరిగి 6 నెలలు దాటింది కదూ. దాటింది కదా, అప్పుడు మీ తమ్ముడు ఇతనికి తీర్చాల్సిన 5 రూపాయలు బాకీ కర్మ ఏ సందర్భంలో అప్పుచేశాడో గాని నెల తిరిగే లోపల తీర్చేస్తారని నమ్మ పలికాడు, గుర్తుందా? అవునండోయ్, నేను వద్దని మొత్తుకున్నా వినకుండా మీరా బాకీ కట్టుపడ్డారు. అలారా దార్కి, ఈ ఉత్తరం రాసిన ఈ శేషాచారులు అదే శేషు అనగా ఈ ఆకాశరామన్న ఈయననమాట, మీ తమ్ములం గారు 6 నెలలుగా తీర్చని బాకీని నన్ను కట్టమని గుర్తు చేస్తున్నాడు, మనం ఇంకేదో అనుకుని భయపడ్డాం. సరిగ్గా అదే జరిగింది. పాడు మనిషిని, అనవసరంగా మిమ్మల్ని అనుమానించి గంగిగౌలాంటి మీ మనసుని నొప్పించాను. పోన్లే, ఇప్పటికైనా నీకు నువ్వే తెలుసుకున్నావు. కానీ కర్తం, సంసారం అన్నాక ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు రావడం సహజం. కానీ నేను కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆయన మీ తమ్ముని పట్టుకుని ఏ దేహశుద్ధి చేశాడో ఏమిటో పాపం. ఆ వెదవికి జరగాల్సింది ఆ దేహశుద్ధి. వాడు నేనే కాల్చి బాతులు పెట్టి మరీ పంపిస్తాను అన్నట్టు వాడు మళ్ళీ కాపాడండి అని వస్తే మాత్రం మీరు కలగజేసుకోనని మాట ఇవ్వండి. అంతా బాగానే ఉంది కానీ మరి నువ్వు నాకు దేహశుద్ధి చేసేది ఎప్పుడు చెప్పవా?
కాంతం కాంతం ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం టెక్కులు నొక్కులు తన సొంతం రచ్చకు ఎక్కని రాధాంతం ఎదకే వినబడు సంగీతం తెగ ప్రేమించే పెనుభూతం నవరస భరితం నవ్వుల చరితం సతీ భారతం పతి భాగవతం పగలు సెగలు అనంతం రాత్రికి మాత్రం ప్రశాంతం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 కాంతం